హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి ఎక్కువ కామెంట్స్లో రిక్వెస్ట్ చేస్తున్న వీడియోను ఈరోజు షేర్ చేస్తున్నానండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇలా హెయిర్ని అంతా దువ్వేసుకొని పాపిడి తీసుకోవాలండి కామెంట్లో ఒకరు వెనుక పాపిడి తీయటం కూడా రాదు అని కామెంట్ చేశారు కదా మనం స్ట్రైట్ లైన్ తీసుకుంటాం కదండి దాన్ని బట్టి చివరి వరకు ఫాలో అయిపోవాలి మనం ఎక్కువగా రిబ్బన్ జల్లు వేస్తూ అలవాటు చేస్తున్నామంటే పాపిడి మనం తీయకుండానే అది విడిపోతుంది ఎక్కువ అలవాటు పడుతుంది కదా పాపిడి తీయటానికి మనం తీయడం ఈజీ అవుతుంది ఇలా వెనుక కూడా ఇలా స్ట్రైట్ తీసేసుకోవాలండి హెయిర్ని రెండు సమభాగాలుగా చేసుకున్నప్పుడు మనకి జడ్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక పాటను తీసుకొని జడ వేసుకుందాము ఆల్రెడీ నేను రిప్పన్ జడ్ వీడియోలు చాలానే పోస్ట్ చేశానండి ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుని హెయిర్ని అంతా అల్లేసుకోవాలి ముందు పోస్ట్ చేసిన వీడియో రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి నిజంగా నా ఛానల్ ఎంత గ్రోత్ అవుతుందా అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వ్యూస్ వచ్చాయండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి లాస్ట్లో నేను పిక్ అనేది యాడ్ చేశాను అయితే వ్యూస్ కోసం అయితే మళ్ళీ రిబ్బన్ జడల వీడియో అనేది పోస్ట్ చేయటం లేదండి కామెంట్లో ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు అమ్మ ఒకసారి రెండు జడలు వేసి చూపించండి అని ఒకరు ఎక్కువగా ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తున్నారు అందుకని ఈ వీడియో చేస్తున్నానండి మీరు కామెంట్స్లో ఏది రిక్వెస్ట్ చేసినా అది చేయడమే కదా నా బాధ్యత ఛానల్ కొత్త కాబట్టి నాకు మీరు చేసే కామెంట్స్ అనేవి చాలా బూస్టింగ్గా ఉంటాయి మీరు లైక్స్ ఇచ్చినా కూడా నాకు ఇంత హ్యాపీ ఫీలింగ్ రాదు కామెంట్స్లో మీరు సూపర్ సిస్టర్ సూపర్ చాలా బాగుంది అని అంటూ ఉంటారు కదా ఆ కామెంట్ అనేది నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది ఇలాగే ఇంకా మంచి మంచి కామెంట్స్ రావాలి మన ఛానల్ కని కోరుకుంటున్నానండి మీరు ఎప్పుడూ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇంకా మంచి వీడియోలు అనేవి నేను పోస్ట్ చేయగలుగుతాను ఇలా చివరి వరకు అల్లేసుకున్న తర్వాత ముడిని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పైకి కట్టేసుకోవాలి వన్ ఫోల్డెడ్ వీడియో అండి ఇది డబుల్ ఫోల్డెడ్ వీడియో కావాలి అనుకుంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి ఇలా రెండు ముడులు వేసేసుకున్న తర్వాత మరలా ఒక ముడిని వేసుకొని మనం కుచ్చి అనేది పెట్టేసుకుందాము రిబ్బన్ జెడలు వేయటం వల్ల మనకి జుట్టు అనేది బాగా ఎదుగుతుందండి థిన్గా ఉన్న మనకి హెయిర్ అనేది కొంచెం ఒత్తుగా అవుతుంది మన హయాంలో ఉన్నంతసేపు రిబ్బన్ జడ్లు వేస్తున్నంతసేపు పిల్లల జుట్టు అనేది చాలా బాగుంటుంది తర్వాత రిబ్బన్ జెడలు వేయటం మానేసిన తర్వాత గమనిస్తే కొంచెం హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం హెయిర్ని లూజ్గా వదిలేకుండా ఇలా చక్కగా కడతాం కాబట్టి హెయిర్ ఫాల్ ఉండదు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది అందుకే ప్రతి స్కూల్లో కంపల్సరీగా టెన్త్ వరకు రిబ్బన్ జల్లు అనేవి ఉంటూ ఉంటాయి కదా ఆ కంటెంట్ వల్లే మీరు కూడా ఎక్కువ రిబ్బన్ జల్ని చూస్తున్నారు అని అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా కుచ్చి పెట్టేసుకోవాలి రిబ్బన్ సైజ్ అనేది మీరు పెద్దగా తీసుకున్నప్పుడు కుచ్చి అనేది చాలా బాగా వస్తుందండి ఫ్లవర్ షేప్లో వస్తుంది ఇప్పుడు రెండో జడను కూడా వేసేసుకుందాం దీన్ని కూడా ఇలా దువ్వేసుకుని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుని ముందు జడ ఎలా అయితే వేసుకున్నామో అలాగే ఈ జడను కూడా వేసుకోవాలి వీడియో కొంచెం లేట్ అయిందండి ప్రతి సండే కంపల్సరీగా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను కదా ఈ సండే ఏంటంటే పాప హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారని ఇంటికి వచ్చింది రిజల్ట్స్ కూడా వచ్చాయండి సిబిఎస్ఈ నైంటీ పర్సెంట్ వచ్చింది ఆ హడావుడిలో పడి నేను వీడియో అనేది కొంచెం లేట్ చేశాను ఆ కామెంట్ వచ్చి త్రీ వీక్స్ అయిపోతుంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి వీడియో లేట్ అయింది సారీ అండి కాకపోతే మీరు కామెంట్ చేసిన ప్రతి విషయాన్ని నేను గుర్తుంచుకుంటాను లేట్ అయినా కానీ ఖచ్చితంగా కామెంట్ చేశారంటే ఆ వీడియోను పోస్ట్ చేయాలనే చూస్తాను ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదైనా కొత్త హెయిర్ స్టైల్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఇలా చివరి వరకు అల్లేసుకున్న తర్వాత రిబ్బన్ను అటాచ్ చేసుకోవాలి జుట్టు సైజుని బట్టి మీరు రిబ్బన్ తీసుకోండి జుట్టు కొంచెం పెద్దగా ఉన్నవాళ్ళైతే పెద్ద రిబ్బన్ తీసుకుంటే మనకి సైజ్ అనేది బాగుంటుంది కుచ్చు పెట్టేటప్పుడు కూడా మంచిగా ఫ్లవర్ షేప్లో వస్తుంది బాగా చిన్ని జుట్టుకైతే కొంచెం చూసి చిన్న రిబ్బన్నే తీసుకోండి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత పైకి కట్టేసుకోవాలి ముడి వేసేటప్పుడు పిల్లల్ని ఒకసారి జడను పట్టుకోమని అప్పుడు ముడివేయండి అప్పుడు వేసిన జడ అనేది కిందకి దిగిపోకుండా మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక ముడిని వేసుకుని దాని లోపల నుంచి రిబ్బన్ను తీసుకొని స్మాల్ సైజులో పెటల్స్ అనేవి ఇలా సెట్ చేసుకోండి అప్పుడు కూర్చోనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడ్డానికి చాలా బాగుంటుంది మన మేకప్లో ముఖ్య భాగం వహించేది కూడా హెయిర్ స్టైల్ అండి మీరు గమనిస్తే ఎప్పుడైనా మనం జడ అమ్మతో కాకుండా ఎవరి చేతన వేయించుకున్నాం అనుకోండి ఈరోజు నీ ఫేస్లో ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది జడ ఎవరు వేశారు అని కంపల్సరీగా అడుగుతూ ఉంటారు కదా అందుకే హెయిర్ స్టైల్ని కూడా మీరు తక్కువగా చూడాల్సిన అవసరం లేదండి ఇది కూడా మన మేకప్లో ఒక భాగమే కాబట్టి మంచి మంచి హెయిర్ స్టైల్స్ చూడాలి అనుకుంటే మీ వరలక్ష్మి హెయిర్ స్టైల్ ఉంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్స్ బోల్డని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా దాన్ని చూసి మీరు ఈజీగా ఫాలో అయిపోవచ్చు ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను ఇదిగోండి రెండు జడ్లు అయితే వేయడం పూర్తయిపోయింది ఇలా సింపుల్గా రిబ్బన్ జడ్లు అనేవి వేసేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది ఏమీ అనుకోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి